బీజేపీ సోలందర బండి సంజయ్ని అరెస్ట్ చేసుకున్నారు పెద్ద ఎత్తున ఆ పెద్ద ఎత్తున సజెస్ట్ అరే ముఖ్యమంత్రి గారు అరాచకాలకు తెరలేపుతా ఉన్నాడు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి తెలంగాణలో అరాచకాలకు తెరలేపుతా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె అయినటువంటి కవితక్కను తైతక్కను ఇవాళ మద్యం కేసు నుండి తప్పించుకోవడానికి జైలు పాలవుతుందని బండి సంజయ్ అడ్డగి పోలీసులు వచ్చి లాక్కెళ్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో బండి సంజయ్ ఇక్కడ అందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు వాళ్ళందరూ సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది పోలీస్ అధికారులు ఎవరు కూడా దగ్గరికి రాకుండా బండి సంజయ్ని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంటే వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళందరూ కూడా తీవ్రంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మహిళా కార్యకర్తలు బండి సంజయ్ని తీసుకెళ్లకుండా అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా ఇక్కడ మనం చూడొచ్చు బండి సంజయ్ ఇక్కడ కూర్చుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు వెహికల్ అడ్డుకున్నారు ఆయన వెహికల్ దీక్షా శిబిరం రాకముందే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు వెళ్లకుండా ఉండేలాగానే వాళ్ళు చూడొచ్చు ఈ పోలీస్ అధికారులకు సంబంధించి వెహికల్ తీసుకెళ్తున్న నరే చేశారు ఆయన ఆ వెహికల్ ముందు పాటు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అట్లా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా బండి సంజయ్ మనం స్పష్టంగా చూడొచ్చు బండి సంజయ్ పూర్తిగా అరెస్ట్ చేసి తీసుకెళ్తా వాళ్ళందరూ కూడా నిలువరించినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు కార్యకర్తలు ఎవరు కూడా వాళ్ళని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నాయి ఇక్కడికి ఏసీపీ నలుగురు ఏసీపీల ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ అరెస్ట్ కొనసాగుతుంది దీక్ష పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఆందోళన తీవ్రంగా ఉంది కార్యకర్తలు బండి సంజయ్ వాహనాన్ని వెళ్లకుండా తీవ్రంగా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు వాళ్ళు రోప్పాటి పెట్టి వాళ్ళని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ పోలీసులు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు డీసీపీ కూడా ఇక్కడికి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఆయన అరెస్ట్ కొనసాగుతున్నది వాళ్ళు బండి సంజయ్ వాహనాన్ని ముందుకెళ్లకుండా ఇక్కడే కార్యకర్తలందరూ కూడా అడ్డుకుంటున్నారు వాళ్ళని బయటికి తోసేసే ప్రయత్నాలు పోలీసులు నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరు కూడా బండి సంజయ్ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లనియమంటూ అడ్డుకుంటున్న నేపథ్యంలో పోలీసులు అందరిని కూడా వాళ్ళని దూరంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు దీని ఇలాగా కనుక దీక్ష ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా దాడులు జరుగుతాయి పెద్ద ఎత్తున వివాదం తలెత్తుతుంది మీకు భద్రత కల్పించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి సమస్య వస్తుంది అంటూ చెప్తూ వాళ్ళని ఈ అరెస్టుకు సహకరించాలంటూ వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఆయన ఎవరు బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా వినని నేపథ్యంలో వాళ్ళందరూ కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మరోవైపు బండి సంజయ్ వాహనం మాత్రం ఒక్క అడుగు కూడా కదలకుండా ఇబ్బంది ఇక్కడే ఉంది వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు సిచ్యువేషన్ మేకల మీద నిలబడి ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది ఇలా ఇక్కడ చూసిన బండి సంజయ్ వాహనాన్ని ముందుకెళ్లకుండా అడ్డుకునేలాగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది బండి సంజయ్ వాహనంలో పోలీస్ వాహనంలో ఉన్నారు పోలీస్ వాహనంలో ఉన్నటువంటి బండి సంజయ్ అక్కడ కేంద్రంలోని అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులతో కూడా ఫోన్లు మాట్లాడుతూ ఆయన అరెస్ట్ సంబంధించినటువంటి సమాచారం కూడా పూర్తిగా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా అనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్ నాగరాజు నాగబాబు సిఐ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ అరెస్ట్ ప్రక్రియ ఆయన అదుపులో ఉన్నటువంటి బండి సంజయ్ని ఎక్కడికి తీసుకెళ్తారనేది మాత్రం స్పష్టంగా తెలియట్లేదు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా కాళ్ళతో తంతున్నారు ఏం జరిగింది ఎందుకు వీళ్ళు వీళ్ళు ప్రభుత్వానికి కొంగు కాచుకుంటా దాడి చేయడానికి వచ్చే టీఆర్ఎస్ గుండెల మీద వీళ్ళు
చర్య తీసుకుంటున్నారు. మేము ప్రశాంతంగా నోళ్ళ మీద వచ్చి మా మీద చర్య తీసుకొని మమ్మల్ని కొడుతున్నారు. మీ దగ్గర వారంటీ ఉందా? అరెస్ట్ వారంటీ కార్డు ఉందా మీ దగ్గర? ఇలా కేసీఆర్ భయపడతాను కాబట్టి బండి సన్న చేసే ప్రచారం చూసి భయపడతాను కాబట్టి కేసీఆర్ బండి పోలీసులు చూడొచ్చు రోప్ పార్టీ పెట్టి వాళ్ళందరూ కూడా బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మనం ఒకసారి డీసీపీ గారితో మాట్లాడే ప్రయత్నం సార్ అంటే అరెస్ట్ అరెస్ట్ అంటే అరెస్ట్ బండి సంజయ్ గారు వేసేటువంటి ప్రతి అడుగు కూడా టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో గుణపమై ఉంచుకుంటా ఉన్నారు. రైట్ 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 రైట్. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే పోలీసులు రోప్ పార్టీ పెట్టి వాళ్ళని తరలిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు డీసీపీలు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జనగామలో ఉన్నటువంటి డీసీపీతో పాటు అలాగే సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చారు. పెద్ద ఎత్తున ఆయన తరలించే ప్రయత్నం, మహిళలు కూడా అడ్డుకోవడంతో పోలీసులని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో వెహికల్ మూవ్ అయితే చేస్తున్నారు. వెహికల్ పంపిస్తూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్రంగా అడ్డుకుంటున్నటువంటి వాళ్ళని బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విపరీతంగా ఇక్కడ ఉన్నటువంటి తీవ్ర ఉద్రిక్త నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ కొనసాగుతుంది. ఆయన నన్ను శిబిరం నుంచి బయటికి రాకుండా అటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పోలీసుల తోపులాటకు అలాగే బీజేపీ కార్యకర్తల మధ్య జరుగుతున్న తోపులాట కొంత ఉద్రిక్తత దారి చేసింది. వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా లాఠీ తాడు చేయకుండానే పంపించే ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బండి సంజయ్ వెహికల్ వెళ్లకుండా దాదాపుగా అరగంటకు పైగా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ మనం స్పష్టంగా చూస్తున్నాం. వాళ్ళు ఎందుకంటే పోలీసులు బండి సంజయ్తో చెప్తున్నది ఒకటే, పోటాపోటీ నిరసనల మధ్య సెక్యూరిటీ కల్పించడం సమస్య అవుతుంది కాబట్టి ఈ అరెస్ట్ చేస్తున్నాం, మీరు సహకరించాలంటూ పోలీసులు వాళ్లకు బీజేపీ కార్యకర్తలకు కూడా చెప్తున్నారు. దాంతో బీజేపీ కార్యకర్తలకు చెప్తున్న నేపథ్యంలో ఆయన మీరు మాకు సెక్యూరిటీ కల్పించిన నేపథ్యంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ సహకరించే క్రమంలోనే ఈ తోపులాట చేస్తున్నారంటూ పోలీసులను నిలువరిస్తున్నారు, వాళ్ళను డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళను తీవ్రంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాన్ని ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అడుగడుగునా కనిపిస్తుంది. పోలీసులు ఎవరు కూడా వాహనాన్ని ఆయన బండి సంజయ్ అరెస్ట్ చేసినటువంటి వాహనం ముందు వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద చర్యలు తీసుకుంటున్నారు. మనకున్న సమాచారం మేరకు బండి సంజయ్ని ఇప్పుడు హన్మకొండ కానీ హైదరాబాద్ కానీ తరలిస్తారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పెడితే సమస్య వస్తుంది కాబట్టి ఆ సమస్య పునరావృతం కాకుండా దాడి కొనసాగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద బండి సంజయ్ని అరెస్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు అందరూ కూడా నిలువరిస్తూ రో పార్టీ పెట్టి ఎవరు ఆ వెహికల్ దగ్గరకు వచ్చి అడ్డుపడకుండా ఉండాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ వాహనాన్ని తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం స్పష్టంగా చూడొచ్చు. మరోవైపు ఈ తేపులాటలో కొంతమంది కార్యకర్తలు కూడా గాయాలు జరిగినాయి. మహిళా కార్యకర్తలు సైతం ఎవరు అడ్డుకోకుండా లోనికెళ్తున్నారు. బయట వస్తున్నటువంటి ప్రతి స్టెప్ లో భాగంగా ఒక్కొక్కరు అడ్డు వస్తున్నటువంటి సిచ్యువేషన్, ప్రతి అడుగులోకి పక్కన వచ్చేసి కూర్చుంటున్నారు. దాంతో వాహనం తరలి వెళ్ళడం చాలా కష్టంగా మారుతుంది. బండి సంజయ్ని అరెస్ట్ గల కారణాలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడికి తరలిస్తున్నారో కూడా చెప్పని నేపథ్యంలో బండి సంజయ్ వాహనం ముందుకెళ్తుంది. బండి సంజయ్ వాహనాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. బండి సంజయ్ ఆ వాహనంలోనే ఉన్నారు. ఆ వాహనంలో ఉన్నటువంటి బండి సంజయ్ని ఎక్కడికి తరలిస్తారో కూడా తెలియలేని సిచ్యువేషన్లో ఆయన తరలించే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఆ వాహనం ముందుకెళ్లకుండా అడ్డుకుంటున్నారు. చాలా మంది సుమారుగా 500 మంది పోలీసులు వాళ్ళని అందరినీ నిలువరిస్తూ పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఆయన వాహనం కింద పడుకునే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు, కూర్చునే ప్రయత్నం మరికొంతమంది చేస్తున్నారు. దాంతో వాహనం కదలకుండా ఉన్నటువంటి వాళ్ళని ఒక టీం తరలిస్తుంటే మరొక టీం ముందుకు వెళ్లకుండాటువంటి టీం పరిస్థితులు పరిస్థితులు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా అడుగడుగున తోపులాట మధ్య బండి సంజయ్ అరెస్ట్ కొనసాగుతుంది. ఈ శిబిరం నుంచి కొద్ది దూరం నిన్నగానే ఆయనను తీసుకెళ్లడం ఈజీ అనే ఉద్దేశంతో పోలీసులు వ్యూహాత్మకంగా ఆయన లిఫ్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈరోజు దీక్షలో స్వయంగా కూర్చుంటానని ప్రకటించిన నేపథ్యంలోనే అంటే జనగామ నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ వర్ధనపేట నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున టీఆర్ఎస్ వియు కార్యకర్తలు అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ ఆయన పాదయాత్రను అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారనే సమాచారం మేరకు మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పిన దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాళ్లకు ఫెసిలిటీస్ కల్పించకపోతే ఎలాగంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఆయన ఎంత ప్రోసెస్ మళ్ళీ అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలందరూ కూడా వెళ్ళి ఆయన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున
దాదాపు ఆయన ఉదాహరణని ముందుకు తీసుకెళ్లేలాగా వాళ్ళు ఉండండి అడ్డుపడుతున్న వాళ్ళందరినీ తొలగించి తీసుకుపోతున్నటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరు అడ్డు ఒకరిని అడ్డు తొలగిస్తే మరొకరు అడ్డుకు వస్తున్నటువంటి సిచువేషన్ ఉంది. ఇలా ఒకరు కాకుండా అడ్డుకుంటున్నటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో అతను బండి సంజయ్ ఆయన వెహికల్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పంపించే ప్రయత్నం జరుగుతుంది. బండి సంజయ్ ఈ వాహనంలో సార్ చెప్పండి అరెస్ట్ డిసిపి అధికారులు సైతం ఇప్పుడు ఏం చెప్పలేని సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం బండి సంజయ్ వాహనాన్ని చూస్తున్నాం. ఇదే బండి సంజయ్ ఉన్నటువంటి వాహనం. వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం అడుగడుగున ప్రతి కార్యకర్త అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా అనిపిస్తుంది. అంటే ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు తీసుకెళ్తున్నారు ఒకటి చెప్తే వస్తుందని డీసీపీ కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో తర్వాత మాట్లాడదామని ఆయన ఒక సూచన చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా అడ్డుకు